నమస్తే, వెల్కమ్ టు డబల్ ఇన్ న్యూస్. వివాహితపై అత్యాచార యత్నం చేయగా అవమానంతో ఆత్మహత్య యత్నం జరిగిన సంఘటన నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని నగర్లో చోటు చేసుకుంది. నెల రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అర్ధరాత్రి ఇంటికి వచ్చి అత్యాచారం చేశాడు. వివాహిత మళ్ళీ వారం రోజుల క్రితం మళ్ళీ లొంగ తీసుకునే ప్రయత్నం చేశారు. గత నెల 28న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటివరకు న్యాయం జరగకపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసింది. తలుపు తీసి లోపలికి తెచ్చేయాలి. ఇద్దరు కొట్టారు కూడా, నన్ను కొట్టి బలవంత చేసి. జరిగింది నెల అవుతుండీ, చెప్పలే, చెప్తే భయపట్టించి పిల్లల్ని చంపేస్తా అని. నా పెద్ద బాబు ఎక్కడన్నా కనబడితే నీ బాబు నెత్తుకో పోతా, నేను చంపేస్తా అని బెదిరించింది సార్. చెప్పాలి, మళ్ళీ ఇంకోసారి ఇట్లా రోడ్డు మీద నేను బయటికి వెళ్తే నన్ను కనబడితే నాకు భయపట్టించు, అందుకే నేను చెప్పేస్తున్నా సార్. మీరు పోలీసు వాళ్ళ కంప్లైంట్ చేశారా? అవును చేశాను. ఏమన్నారు? ఏమనలే. అసలు వాళ్ళ మీద ఏమి తీసుకోలేరు, అందుకే నన్ను నాకు ఇలా చేయబట్టేది. బాకరాపేట మూడు రోడ్ల కూడలిలో నిరసన కార్యక్రమం జరిగింది. రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం పెద్దపల్లి గ్రామ పంచాయతీలోని బాకరాపేట మూడు రోడ్ల కూడలిలో ఈరోజు పార్టీలకు అతీతంగా రాయచోటి వద్దు, రాజంపేట ముద్దు అని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ, మాకు రాయచోటి చాలా దూరంలో ఉంది, మాకు అనుకూలంగా లేదని, కావున మాకు దగ్గరగా ఉన్నది, కావున దయ ఉంచి మమ్మల్ని కడపలో అయినా చేర్చండి, లేకపోతే రాజంపేట జిల్లా కేంద్రంగా చేసి రాజంపేటలో కలపాలని కోరారు. పోయిన లోపల ఏం జరుగుతుంది లేకనంటే వచ్చిన వ్యక్తిగతంగా పరిచయం అయితే వ్యక్తిగతంగా పరిచయం కావాలి. మీ వాళ్ళు ఎంత వస్తే కదా ప్రకటిస్తామని, అలా కాకుండా రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాగా ప్రకటించిన విషయాన్ని మనం వ్యతిరేకిస్తూ. కరోనా టెస్టుల పేరుతో అధిక వసూళ్లకు ప్రైవేటు ల్యాబ్, ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులు పాల్పడుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. వాటిపై చర్యలు తీసుకోవాలని సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డీవైఎఫ్ఐ కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే ఈ జిల్లాలో కరోనా టెస్టుల పేరుతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికంగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారో,
అటువంటి ల్యాబుల పైన ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు విద్యార్థి యువజన సంఘాన్ని కలుపుకొని కడప ఏడు రోడ్డు సెంటర్ దగ్గర సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే దాదాపు ఇప్పటికే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రెండు మూడు పర్యాయాలుగా డిఎంహెచ్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏ ల్యాబ్లు ఎంత తీసుకుంటున్నారు, దాదాపు బాక్సీ ల్యాబ్లో 1000 రూపాయల దాకా టెస్టులు తీసుకుంటున్నారు, నారాయణ డయాగ్నోస్టిక్లో తీసుకుంటున్నారు, డిఎంహెచ్ఓకు సంబంధించి డయాగ్నోస్టిక్ సెంటర్లో తీసుకుంటున్నారని చెప్పి చెప్తా ఉన్నాం. రసీదు కావాలంటే దాదాపు అదనంగా డబ్బులు చెల్లించాలని చెప్పేసి అడుగుతున్నారని చెప్పేసి మేము ఆధారంతో సహా చాలా వరకు చెప్పాం. వాటన్నింటిపైన చర్యలు తీసుకోవాలి, తనిఖీలు నిర్మించాలని చెప్తే ఇంతవరకు వారం రోజుల నుంచి ఏ ఒక్క అధికారమున ల్యాబుల పైన కానీ హాస్పిటల్ పైన కానీ ఏ ఒక్క తనిఖీ నిర్వహించినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా వీటి ఉద్యమానికి సంబంధించి ఖచ్చితంగా రాబో రోజుల్లో పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టాలని చెప్పేసి డివైఎఫ్ఐ అనుకుంటోంది. ఎందుకంటే ప్రభుత్వం ఒకవైపు 350 రూపాయలని చెప్పేసి నిర్ధారణ ధర చెప్తా ఉన్నా ఏమాత్రం లెక్క చేయకోకుండా ఈరోజు 1000 నుంచి 2000 వరకు వసూలు చేస్తూ ఉంటే డిఎంహెచ్ఓ వైద్య శాఖ అధికారులు ఈరోజు నిద్రపోతా ఉన్నారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఏమాత్రం చర్యలు తీసుకోకపోతే ఈరోజు ఏం జరుగుతూ ఉంది, మీరు కనీసం ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ తనిఖీలు నిర్వహించాలి, గుర్తింపు లేని సంబంధించిన ల్యాబుల పైన చర్యలు తీసుకోవాలి, అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నటువంటి ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు కానీ అదే సంబంధించిన ల్యాబుల పైన చర్యలు తీసుకోవచ్చే డివైఎఫ్ఐ ఆధ్వర్యంతో మరింత ప్రత్యేక ఉద్యమానికి శ్రీకారం చుట్టామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. శివకుమార్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చని మోడీ నిరంకుశ విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా సిపిఐ రైతు సంఘాల పిలుపు మేరకు విద్రోహ దినంగా పాటిస్తూ వెల్దుర్తి మండలం పాత బస్టాండ్లో ధర్నా కార్యక్రమం జరిగింది. సిపిఐ వెల్దుర్తి మండల కార్యదర్శి టి కృష్ణ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రైతు సంఘం కార్యదర్శి మాధవకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి శేషు, సిపిఐ మండల కార్యనాయకులు డి రాజు వెంకటేశ్వర్లు, ఎల్లప్ప, లక్ష్మీదేవి, రైతులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా రైతులు ఎవరైతే మరి రైతులు నష్టపోయినారు, రైతులు పరిశీలన చేసి మరి ఎకరాకు 25,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని, అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో రోజు రోజుకు ఎండాకాల పరిస్థితులు ఏర్పడుతున్నాయి, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి రైతులకు పశువులకు మేత లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తక్షణమే పండించినటువంటి పంట గిట్టుబాటు ధర కల్పించి పార్లమెంట్ ప్రవేశపెట్టిన బిల్లులు రద్దు చేస్తూనే మరి ఈరోజు మళ్ళీ కేంద్ర మంత్రి గారు ఒక ప్రకటన జారీ చేశారు. పార్లమెంట్ లో మేము బిల్లు ప్రవేశపెట్టలేదు, రద్దు చేయము అని చెప్తున్నారు. అయ్యా నరేంద్ర మోడీ గారు మీకు సిగ్గుదలే అంటున్నాం. ఈరోజు పార్లమెంట్ లో 3 నెలల చట్టాలు తీసుకొచ్చాము, మళ్ళీ కేవలం ఎలక్షన్ల కోసమే మీరు ఆందోళన ఉన్నారు అంటే తక్షణమే పార్లమెంట్ బిల్లు రద్దు చేసేటప్పటికీ ఎక్కడ గిట్టుబాటు కల్పించాలని మళ్ళీ మేము డిమాండ్ చేస్తున్నాం. సిద్దిపేట జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీసులో గన్ ఫైర్ కలకలం సృష్టించింది. గుర్తు తెలియని ఇద్దరు ఆగంతకులు బైక్పై వచ్చి కారు డ్రైవర్ తొడపై కాల్పులు జరిపి 43 లక్షల రూపాయలు ఎత్తికెళ్లారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళితే చేర్యాలకు చెందిన నర్సయ్య అనే రియాల్టర్ సిద్దిపేటలోని ఫ్లాట్ల విక్రయానికి డ్రైవర్ పరశురాములతో కలిసి సిద్దిపేట రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వచ్చారు. ఫ్లాట్ విక్రయ డబ్బులు 43 లక్షల రూపాయలు కొనుగోలుదారు నుంచి నర్సయ్య తీసుకుని డ్రైవర్కు ఇచ్చి కారులో పెట్టాడు. సంతకం చేయడానికి నర్సయ్య ఆఫీస్ లోపలికి వెళ్ళాడు. ఇంతలో ఇద్దరు ఆగంతకులు పల్సర్ బైక్పై వచ్చి ఇన్నోవా కారు అద్దాలు పగలగొట్టి డ్రైవర్ తొడపై గన్తో కాల్చారు. మరో వ్యక్తి మరోవైపు నుంచి కారు డోర్లు తెరిచి 43 లక్షల రూపాయల నగదు ఎత్తుకుని ఇద్దరు బైక్పై పారిపోయారు. ఆగంతకుడు కాల్చిన గన్ కారులోనే వదిలి పారిపోయారు. ఇక్కడ శ్రీధర్ అనే డాక్యుమెంట్ రైటర్ దగ్గర వాళ్ళు డాక్యుమెంట్ రాయించుకున్నారు, నా దగ్గర కొన్న వాళ్ళు. ఇక్కడ వాళ్ళు డబ్బులు ఇచ్చింది నాకు 43,50,000 రూపాయలు క్యాష్ ఇచ్చారు నగదు. అందులో 500 నోట్లు 30 లక్షల చిల్లర అది ఉండే, 2000 నోట్లు ఒక బెండ ఉండే, తర్వాత మిగతా కొన్ని కొత్తవి 200 నోట్లు, 2000 నోట్లు బెండ ఒకటి, 100 రూపాయల నోట్లు అన్నీ ఒక బ్యాగులో పెట్టేసింది. 43,50,000 బ్యాగులో పెట్టేసి ప్యాక్ చేసి ఈ రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి డ్రైవర్కు నేను బ్యాగ్ ఇచ్చేసి మా డ్రైవర్ను కారులో పెట్టుకొని కూర్చో జాగ్రత్త అని చెప్పే పోయినాను. మేము లోపలికి పోయి రిజిస్ట్రేషన్ చేసి సంతకం పెట్టి బయటకు వెళ్తున్నాం. అప్పటికి ఇక్కడ కారు దగ్గరికి ఒక ఇద్దరు వ్యక్తులు ఒక అతను వ్యక్తులకు వచ్చేసి మా డ్రైవర్ కూర్చున్నటువంటి కారు లాకేసుకుంటే దాని బ్రేక్ కారు
అద్దం బ్రేక్ చేసిండు, కొట్టిండు చేతితోటి. చేతితో కొట్టేసి ఆ కొట్టడం వల్ల ఈ అబ్బాయి ఏంటంటే నన్ను దాని దొంగతనానికి వచ్చారని చెప్పేసి కారు స్టార్ట్ చేసి మూవ్ చేసిండు. జస్ట్ ఒక 10 అడుగులు ముందుకు జరిగింది కారు. ఆ లోపు ఏం చేసిండు, అతను చేతిలో గన్ ఉందట అతని దగ్గర, ఆ గన్ను తోటి డ్రైవర్ను గాల్చేసిండు. లెఫ్ట్ సైడ్ కాలుకు బుల్లెట్ కొట్టేసి ఇంకొక అబ్బాయిని అటు నుంచి రమ్మని ఆ ఇద్దరు కలిసి ఆ ఎర్ర బ్యాగులో డబ్బులు ఉండే బ్యాగ్ సంచి తీసేసుకొని పల్సర్ బైక్ మీద, నంబర్ లేని పల్సర్ బైక్ మీద ఫరారైనరు. ఆ యొక్క గన్ను కారులోనే పడిపోయింది. డ్రైవర్ రంగు పరశురాం. హాస్పిటల్ పంపించారు. మీ పేరు? నా పేరు నర్సయ్య, వక్లావరణం నర్సయ్య. నేను ఎక్స్ సర్పంచ్ గుమ్మట్. నేను ఉండేది హౌసింగ్ బోర్డ్. దేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీకాకుళం జిల్లాలో శాంతినగర్ కాలనీలో గాంధీ మహాత్మునికి మందిరం కట్టారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో జాతిపిత మందిరం చూపరులను ఆకర్షిస్తోంది. ఆ మందిరం ప్లానింగ్, డిజైన్, ఎలివేషన్ శ్రీకాకుళం పట్టణానికి చెందిన క్రియేటివ్ కన్స్ట్రక్షన్ ఇంజనీర్ ముని శ్రీనివాస్ ఇచ్చారు. మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా గౌరవ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మాజీ ఎమ్మెల్యే గుండ అప్పల సూర్యనారాయణ చేతుల మీదుగా ఇంజనీర్ ముని శ్రీనివాస్కి సన్మానం జరిగింది. మాది భీమిలి జీవీఎంసీ జోన్2 మధురవాడ పిఎం పాలెం 6వ వార్డు ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ బూత్ కమిటీ సమావేశం మరియు డివిజన్ సభ్యులతో పరిచయ వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కారం చేస్తాము అని, రాబోయే ఎన్నికల్లో రాజబాబుని గెలిపించి భీమిలి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరేయాలని తెలిపారు. అలాగే జిల్లా అధికార ప్రతినిధిగా కూడా వారు ఉన్నారు. ఇక్కడ అద్భుతమైన నాయకత్వం ఉంది. చక్కగా అన్ని వివరాలు కవర్ చేసి చెప్పగల అద్భుత శక్తి ఉంది, కాబట్టి మనకు నాయకుడు అయ్యాడు. ఇప్పుడు మన పక్కన ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన వారు మన భీమిలి ఇన్ఛార్జి కోరాడ రాజాబాబు గారి గురించి సమస్తం చెప్పారు. ఆయన పట్టు కథను ఎక్కువగా రిసెప్టర్ గురించి మనందరికీ తెలుసు. పట్టు కథలని విక్రమార్కుడి గురించి మనకి ఏదైనా ఎవరైనా పట్టుకుని పట్టుబట్టారనుకోండి, అరే విక్రమార్కుడు అక్కడ పట్టుబట్టేస్తాడు అని అంటారు. విక్రమార్కుడు పట్టుబట్టి లాంటిది మన రాజాబాబు.
ఆయన మన బిల్లింగ్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలని చెప్పి ఒక పట్టు పట్టుకున్నాడు ఒకనొక టైంలో. కొంతమందితో విభేదం వచ్చి ఆ రోజు నుంచి అద్భుతంగా ప్రతి మనిషిని కదిలిస్తూ పేరు పేరు గుర్తు పెట్టుకుంటూ మొత్తం అది ఏ పార్టీలోనే ఉండేవాండి. ప్రతి మనిషి ఇంటికి కష్టాలకి వెళ్ళి అతి ముఖ్యమైన వ్యక్తి ఎవరు ఉన్నారంటే మన రాజాబాబు. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే, గుర్తు చేస్తున్నాను అంతే. అలాంటి రాజాబాబు మనకి ఎప్పుడైతే ఇన్ఛార్జిగా వచ్చారో మనకి బలియం పెరిగింది, బలం పెరిగింది, అన్నీ పెరిగాయి. ఇక్కడ మినిస్టర్ని ఎదుర్కోవడం ఇక్కడ మన మినిస్టర్ ఉన్నాడు, ఎమ్మెల్యే వచ్చారు, ఆయన ఎదుర్కోవాలి. ఆయన ఎదుర్కోవడానికి సరైన నాయకుడు మనకి కావాలి. లేకపోతే నిజంగా రాజాబాబే మనకి ఈ ఇన్ఛార్జిగా రాకుండా ఉండుంటే మనకి ఎలక్షన్ ముందు మన రెడ్డి సత్యనారాయణ గారికి ఏం జరిగిందో చెప్పారు ఆయన, అవన్నీ మాకు అందరికీ కూడా జరుగును. చాలా అద్భుతమైన పోటీ అవ్వడం జరిగింది. మనం అంతా కలిపి 1000 లోపు ఓట్లుకోనే మనం ఓడిపోయాము. నా ఉద్దేశం అయితే 500 ఓట్లు మన పక్కకు వచ్చింటాయి, 530 ఓట్లు మనకి వచ్చింటే మనమే విన్ అయ్యేవాళ్ళం. ఆ 530 కూడా మనం ఏమంటారంటే మీరు ఓడిపోయిన అంటలేదు, గెలిచాను అంటాను. ఇప్పుడు మనకి రఘుబాబు వాళ్ళ అమ్మగారే మనకి కార్పొరేట్ బాబు అని చెప్పి నేను పిలుచుకున్నాను. ఇప్పుడు కూడా ఆయన కార్పొరేట్ గారు అని అంటున్నా ఉన్నాను. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల మాఘ స్నానాలకు ముస్తాబయింది. మాఘ అమావాస్య రోజు ఏడుపాయల్లోని ఉత్తరవాహినిగా ప్రవహించే మంజీర నది పాయల్లో పుణ్య స్నానాలు ఆచరిస్తే పాపాలు తొలగి పుణ్యం కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. దీంతో మాఘ అమావాస్య రోజు మంజీర నదిలో పుణ్య స్నానాలు చేసి వనదుర్గామాతను దర్శించుకునేందుకు మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలతో పాటు హైదరాబాద్, పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఏడుపాయలకు తరలివస్తారు. మంగళవారం ఏడుపాయల్లో జరిగే మాఘ అమావాస్య జాతర ఉత్సవాలకు సుమారు 100,000 మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఏడుపాయలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గత 4 రోజుల నుంచి అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అమ్మవారి గుడి వద్ద భక్తుల కోసం క్యూలైన్లతో పాటు వివిఐపీలు కోసం ప్రత్యేకమైన క్యూలైన్లు ఏర్పాటు చేశారు. రంగురంగుల విద్యుత్ దీపాలు, పూలమాలలతో ఆలయాన్ని అంతంగా అలంకరించారు. నాగ్సానిపల్లె రూట్లో వచ్చే భక్తుల కోసం, చిలిమికుంట వద్ద పోతంశెట్టిపల్లె వైపు నుంచి వచ్చే భక్తుల కోసం మంజీరా నది మొదటి బ్రిడ్జి వద్ద పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. మాఘ స్నానాల కోసం ఆలయం వద్ద షవర్లు ఏర్పాటు చేశారు. మహిళలు బట్టలు మార్చుకోవడానికి తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేశారు. మాఘ అమావాస్య ఉత్సవాలకు ఏడుపాయలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. భక్తుల కోసం మెదక్ నుంచి 3 ప్రత్యేక బస్సులు నడుస్తాయి. తాగునీటి కోసం ప్రత్యేక నల్లాలు ఏర్పాటు చేశాం. భక్తులు ఖచ్చితంగా కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి దుర్గమ్మను దర్శించుకోవాలని ఆలయ ఈవో సారా శ్రీనివాస్ తెలిపారు. మాఘ అమావాస్య జాతర సందర్భంగా ఏడుపాయలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. దేవస్థానము, ఈ దేవస్థానం ఎంతో పవిత్ర పుణ్యక్షేత్రము. ఇక్కడ ప్రతి ఏటా మాఘ అమావాస్య మరియు మహాశివరాత్రి ఎంతో బ్రహ్మాండంగా నిర్వహిస్తాము. రేపు అనగా 1వ తారీఖు 2022 మాఘ స్నానాలకు ఎంతో మన రాష్ట్రమే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేల భక్తులు ఇక్కడికి స్నానాలకు ఇచ్చేస్తారు. స్నానాలు చేసి అమ్మవారి మొక్కును చెల్లించుకుంటారు. వాళ్ళకి ఏర్పాట్ల గురించి మనం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. మనమే కాకుండా పోలీస్ శాఖ వారు, వైద్య శాఖ వారు, మరియు ఆర్డబ్ల్యూఎస్ వారు, ఇరిగేషన్ వారు, ప్రతి ఒక్కరు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళకు ఉన్న శాఖల ఏవే ఉన్నాయో వాళ్ళందరూ గిట అన్ని పనులు వాళ్ళ నిమగ్నంలో ఉన్నారు. ఇప్పటికిప్పుడే 3 షవర్లు గిట ఏర్పాటైనవి. పెండాల్స్ మరియు వైద్య శాఖ,
నీటి తాగునీటి గురించి ఆర్టీసీ వాళ్ళు గిట రేపు ప్రయాణికులకు ఏ ఇబ్బంది లేకుండా ఆర్టీసీ గిట ఏర్పాట్లు చేశారు. మేము గిట దేవాదాయ శాఖ నుంచి గిట అన్ని ఏర్పాట్లు, క్యూ లైన్స్ మరియు పెండాల్స్ మరియు లైటింగ్ అన్ని ఏర్పాట్లు చేశాము. అంతేకాకుండా ఇక్కడ ఇక్కడ వచ్చిన భక్తుల గిట ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. మా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం వచ్చిన భక్తులందరూ మాస్క్ ధరించి డిస్టెన్స్ పాటించి అమ్మవారి దర్శనం చేసుకోవాలని మీ ద్వారా కోరుచున్నాము. అంతేకాకుండా ఇక్కడ వచ్చిన వారందరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు. ఏజెన్సీలో కాఫీ సాగు చేస్తున్న ఆదివాసీ రైతులకు జీసీసీ ఇచ్చే గిట్టుబాటు ధర పార్చిమెంట్ రకంకు 180 రూపాయల నుండి 260 రూపాయలుగా, అలాగే చెర్రీ రకంకు 75 రూపాయల నుంచి 110 రూపాయల వరకు భారీగా పెంచుతూ విశాఖపట్నం జీసీసీ కార్యాలయంలో జరిగిన అత్యవసర అఫెక్స్ సమావేశం నిర్వహించారు. గిరిజన సహకార సంఘం చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గొన, పాడేరు ఎమ్మెల్యే కొట్టిగుల్లి భాగ్యలక్ష్మి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. 2-3 మంత్స్ నుంచి కూడా కాఫీ సీజన్ స్టార్ట్ అయ్యింది. ఈరోజు రైతుల దగ్గర నుంచి మంచి స్పందన వస్తుంది. ఈరోజు కాఫీ ప్రొక్యూర్మెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి రైతులు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే లాస్ట్ ఎపెక్స్ కమిటీలో ఏవైతే రేట్స్ ఫైనలైజ్ చేశారో 160 రూపీస్కి, అలాగే 180 రూపీస్కి పార్చ్మెంట్, అలాగే చెర్రీకేమో 60 రూపీస్ పెట్టడం జరిగింది. ఈరోజు దాన్ని మళ్ళీ పెంచాలి, బయట కన్నా జీసీసీ రేట్ తక్కువ ఉంది అని ఒక ఫీడ్బ్యాక్ రావడంతో వెంటనే ఎమర్జెన్సీ ఎపెక్స్ కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మెంబర్స్ అందరి దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని హానరబుల్ ఎమ్మెల్యేస్ కానీ, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, అలాగే అఫీషియల్స్ అందరి దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని కాఫీ పార్చ్మెంట్ 180 రూపీస్ది 260 రూపీస్కి పెంచడం జరిగింది. అలాగే ఏదైతే చెర్రీ ఉందో 70 రూపీస్ది, అది 110 రూపీస్కి పెంచడం జరిగింది. జీసీసీని నమ్ముకొని గత సంవత్సరాలుగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళని ఎప్పుడూ కూడా జీసీసీ అండగా ఉంటుంది ఆర్థికంగా తప్పకుండా. ఏవైతే రేట్స్ ఈరోజు పెంచామో రాబోయే 10-15 డేస్లో కూడా ఈ రేట్స్ ఎలా ఉన్నాయి, ఇన్కమ్ వస్తుందో లేదా, రైతులు ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా రేట్స్ పెరుగుతున్నాయంటే తప్పకుండా మళ్ళీ 15 డేస్లోని మళ్ళీ మీటింగ్, ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి మేమందరం కూడా కూర్చొని మాట్లాడి పెంచాలని ఒక నిర్ణయం తీసుకున్నాము. అందరికీ కూడా జీసీసీని ఏదైతే ఈరోజు గిరిజనుల కోసం పెట్టిన సంస్థ ఈ జీసీసీ, గిరిజన రైతుల్ని అలాగే కాఫీ ముఖ్యంగా ఈరోజు మనకి చూసుకుంటే అరకు పాడేరులోని 10,000 మెట్రిక్ టన్స్ వరకు మనం కాఫీ ప్రొక్యూర్ చేస్తున్నాము. మరి మా జీసీసీ స్టాఫ్ అందరికీ కూడా టార్గెట్స్ ఫిక్స్ చేయడం జరిగింది. తప్పకుండా ఈ 7 లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ ప్రొక్యూర్ చేయాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పునర్విభజనలో భాగంగా నూతనంగా ఏర్పాటు కానున్న కాకినాడ జిల్లాకు ఎంఎస్ఎన్ చారిటీస్ వ్యవస్థాపకులు మల్లాడి సత్యలింగా నాయకర్ పేరును ఖరారు చేయాలని బీఎస్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు సంగాని బంగారుబాబు డిమాండ్ చేశారు. కాకినాడ బహుజన సమాజ ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కాకినాడ జిల్లాకు మల్లాడి సత్యలింగ నాయకర్ పేరును ఖరారు చేయాలని సంఘం తరపున ప్రతిపాదనలు చేశారు. ఈ సందర్భంగా సంఘాన్ని మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన హర్షణీయమన్నారు. దీంట్లో ఈ పేరుని ఖరారు చేయాలి, విద్యాదాత కుల మతాలు భేదాలు లేకుండా యవదాస్ని దారబోసాడు అని చెప్పేసి ఒక నినాదాలు పోతున్నారు. ఆ నినాదాలు నమస్తే అండి. ముందుగా ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నా పేరు సంగాన బంగారబాబు, బీఎస్పీఎస్ అధ్యక్షుడిని. అయ్యా, విషయం ఏమనగా, ఈ జిల్లాల విభజనలో పునర్విభంగా చేసిన ప్రజలకి అత్యంత చేరువుగా తీసుకెళ్తున్న ప్రభుత్వ పాలన కోసం అనేక మంది ప్రజలకు అనేక పథకాలను కూడా ఎదురుకు తీసుకెళ్తున్నందుకు ఈ ఏపీ రాష్ట్రాన్ని ముందుకెళ్లాలని, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని ముందుకు కొనసాగాలని చెప్పి కోరుకుంటూ, అయ్యా ఈ జిల్లాల వారీగా మా కాకినాడ నగరానికి ఎంఎస్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు పరిచి మల్లారి సత్యలింగ నాయకుడి ఎంఎస్ఎన్ చార్టీస్ అని ఒక నామకరణం చేసి సర్వం ఆయన యావ దాస్తిని ఆయన కష్టపడి సంపాదించిన, రంగు వెళ్ళి సంపాదించిన అనేక పెద్దలు ఎంతోమంది చెప్తూ ఉన్నారు. ఆయన గురించి చెప్పడం తప్పగానే మేము చూసింది లేదు. ఆ పెద్దల ఒక మాటలు బట్టి, ఆయన చేసిన చేతలు బట్టి ఈ రోజుని విద్యని
కులాలకి అతీత మతాలకి అతీతంగా మొత్తం అన్ని కులాలని కూడా అనుకూర్చుకుండి అందరికీ విద్యని సంబోధించి ప్రతిమంది ఎంతోమంది విద్యలు ఉపాసకులు అయ్యారు. అందరూ కూడా ఈ విద్యతో కలెక్టర్లు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా దాంట్లోనే అయ్యారు. ఎంఎస్ఎన్ చార్టీస్లో ఆ విద్యాదాతనే మనం మీరు సంబోధిస్తూ కాకినాడ నగరానికి మల్లాడి సత్యలింగనాయ గారి పేరుని ఖరారు చేయాలని మా బీఎస్పీ రాష్ట్ర వ్యవస్థాపకం దాని మీద మా ఆర్గనైజింగ్ అందరి మీద కూడా మా కమ్యూనిటీ తరఫున మేము కోరి ప్రార్థిస్తాం. ఇది బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులు అందరూ కాదు, అగ్రవర్ణ పేదలు కాదు, పక్షాలు ప్రతిపక్షాలే కాకుండా అదేవిధంగా ఈ అనేక కలెక్టరేట్లలో 13 జిల్లాల్లో ఉన్న కలెక్టరేట్లో విన్నపత్రాలు కూడా అందజేశారు. అది ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు అందరూ కూడా అదేవిధంగా దీన్ని మీరు ఈ పేరుని ఖరారు చేస్తారని మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. క్రైస్తవుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే పెండం దొరబాబు అన్నారు. పిఠాపురం మండలం నవకండ వాడ గ్రామ ప్రజలు జీసస్ క్రైస్ట్ ప్రేయర్ హౌస్లో మండల పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ సమావేశంలో ముఖ్య అతిథిగా పిఠాపురం ఎమ్మెల్యే హాజరయ్యారు. పీఎంపీడబ్ల్యూఏ నాయకులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు, పాస్టర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాస్టర్ల సమస్యలను సీఎం జగన్మోహన్ రెడ్డికి వివరించేందుకు కృషి చేస్తున్నామని, తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. నిజంగా మా పూర్వజాన్ని సుభూతంగా భావిస్తాను. మీ అందరినీ కలుసుకుని మీతో ఈరోజు పిఠాపురం నియోజకవర్గం పిఎంపి డబ్ల్యూఏఏ స్కాలర్షిప్ అసోసియేషన్ తరఫున ఈరోజున పెద్దలందరూ ఎంతో నియోజకవర్గంలో 3 మండలాల ఏదైతే ఏసుప్రభు పాస్టర్స్ స్కాలర్షిప్ తరఫున ఈరోజున ఈ సమావేశానికి పాలు పంచుకునే అవకాశం కల్పించినటువంటి పెద్దలు జోసఫ్ గారు, ఇంకా ఇతర పెద్ద రెడీసా గారు అందరూ కూడా ఈరోజున ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఏదైతే వీరు చేసే ప్రభువుకి సంబంధించి వీరందరికీ కూడా పేలర్స్ తరఫున చిన్న చిన్న కోరికలు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఏదైతే ఒక 20 సెంట్ల స్థలము అది కూడా త్వరలో ఏర్పాటు చేయడానికి, అలాగే ఈ సమస్యలను నా సమస్యలుగా స్వీకరిస్తూ వీరందరికీ కూడా ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ, వీరు ఎక్కడైనా పెద్ద మీటింగ్ జరిపిన విధంగా వారి ఆ స్థలం ఏర్పాటు చేయడంలో అన్ని రకాలుగా కూడా ఈ సంస్థకి వీరికి నేను ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉండి నేను మనస్ఫూర్తిగా యేసుప్రభు నమ్మే వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తిగా ఈ రోజున వీరందరికీ కూడా మాట్లాడడం జరిగింది. వీళ్ళతో కలిసి ఈ రోజున పాల్పంచుకోవడం జరిగింది. పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు వసుదేవరావు, సంపత్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి పద్మజ, రాష్ట్ర కౌన్సిలర్ జి సూర్యనారాయణ, జిల్లా కౌన్సిలర్ బివి రమణ నాగరాజు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టారు. పిఆర్సీ సాధనా సమితి పిలుపు మేరకు పాలకొండ నుండి ఏపీడీఎఫ్ ఆధ్వర్యంలో మరి ఇక్కడికి 30 మంది వరకు ఉపాధ్యాయులు వచ్చి ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు.
మరి ప్రభుత్వం అనేది ఉద్యోగులంతా బయట వేరే శత్రువులనే రూపంలో ఈ రోజు వరకు చర్చలనే పిలుస్తూ కాలయాపన చేస్తూ ఉంది. మరి ఆ చర్చలు చేస్తూనే ఒక విధంగా ఆ పిఆర్సీ జీవోలను పిఆర్సీకి సంబంధించినటువంటి కొత్త జీతాలను ఇవ్వాలని చెప్పి ఉద్యోగులపై ఒత్తిడి చేస్తుంది. మీ ఒత్తిళ్లు అనేవి ఎంతకాలము నిలబడవు. ఖచ్చితంగా ప్రభుత్వం అనేది ప్రభుత్వంలో ఉద్యోగులు అనేది భాగంగా మీరు గ్రహించి ఉద్యోగుల యొక్క న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లు మీరు ఖచ్చితంగా పరిశీలించినట్లయితే ఉద్యోగ ప్రభుత్వానికి మధ్యన ఉన్నటువంటి ఈ ప్రాబ్లం అనేది రెక్టిఫై అవుతుందని మీరు గ్రహించాలా. అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి ఆ సలహాదారుల యొక్క ఇచ్చినటువంటి ఇబ్బందికరమైన సలహాదారులతో ఈరోజు మీ ప్రభుత్వం యొక్క గ్రాఫ్ అనేది పూర్తిగా పడిపోయే ప్రమాదం ఉంది. కనుక మరి ప్రభుత్వ పెద్దలు దీన్ని గ్రహించి ప్రభుత్వం యొక్క ఉద్యోగులతో ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఘర్షణ వాతావరణం లేకుండా న్యాయబద్ధమైనటువంటి అన్ని రకాలైనటువంటి వీటిని మీరు పూర్తి స్థాయిలో చేయాలి. అలాగే మరి పెన్షన్ విషయానికి వస్తే మరి పెన్షన్ 70 సంవత్సరాల వయసులో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నట్టు ఐదు నాలుగు పిఆర్ ఇచ్చినటువంటి వాళ్ళ తరకు వెసులుబాటును కూడా ఈరోజు మీరు హరించినటువంటి పరిస్థితి ఈరోజు తీసుకొచ్చారు. మరి అలాగే అవుట్ సోర్సింగ్ విధానంలో మరి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా మరి పూర్తి స్థాయిలో వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలన్నింటినీ ఈరోజు రద్దు చేసి వాళ్ళకు ఉన్నటువంటి వెన్నుదొన్నుగా ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాన్ని ఈరోజు రోడ్లు పడేటువంటి పరిస్థితి మీరు తీసుకొచ్చారు. మరి అలాగే సిపిఎస్ విషయానికి ఇవి ఇప్పటి వరకు నా అప్డేట్స్. మరిన్ని డీటెయిల్స్ కోసమై చూస్తూనే ఉండండి.